హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈవెన్ హిమా వరల్డ్. ఈ వీడియో నేను కొంచెం కొత్తగా ట్రై చేశాను, మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. చూసి ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే అందరికీ లాక్డౌన్ జరుగుతుంది కదా, సో మేము కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము ప్రస్తుతానికి. ఈ వీడియో వచ్చేసి నేను ఉగాది రోజున షూట్ చేశాను. ఐ నో ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది షూట్ చేసి. యాక్చువల్గా అప్పుడే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ కొంచెం బిజీగా ఉండి పోస్ట్ చేయడం కుదరలేదు. సో ఈ లాక్డౌన్ పీరియడ్లో మేమేమేం చేసామనేది ఇలా చిన్న చిన్న వీడియో క్లిప్స్ లాగా యాడ్ చేసి పెడదామని అనుకున్నాను. వీడియో క్లిప్స్ అన్నీ ఒకే వీడియోలో పెట్టేస్తే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది, అందుకే ఇలాగా ఎపిసోడ్స్ లాగా చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ పొయ్యి మీద వేడి వేడి కమ్మని పాయసం రెడీ అవుతుంది. ఆ రోజు ఎంత బాగుందో అది. ఇంకా షడ్రుచుల సమ్మేళనం యుగాది పచ్చడి మా అత్తయ్య తయారు చేస్తున్నారు. ఇక్కడ ప్రసాదాలన్నీ చేసేసుకున్నాక పూజ చేసుకోవడం స్టార్ట్ చేసేసాం. నేను మా అత్తయ్య కలిసి పూజ చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ. ఇంకా ఆ రోజు పూజ గదిని మేమైతే ఇలా అలంకరించుకున్నాము. పూజ అయిపోయాక వీళ్ళిద్దరికీ బాగా ఇష్టమైన పని ఇలా దేవుడికి హారతి ఇవ్వడం అన్నమాట, అందుకే వాళ్ళిద్దరూ ఇస్తున్నారు. సో ఈ లాక్డౌన్ పీరియడ్లో మేమేమేం చేస్తున్నామో ఇలా చిన్న చిన్న వీడియోస్ లాగా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఐ హోప్ యు ఎంజాయ్ దీస్ వీడియోస్ ఆల్సో. అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ ఫస్ట్ ఎపిసోడ్లో ఎక్కువ పార్ట్ వరకు మేము ఉగాది రోజు ఏం చేసామనేది చూపించాను, బట్ కమింగ్ వీడియోస్లో మేము ముందు ముందు నెక్స్ట్ తర్వాత తర్వాత డేస్లో ఏమేం చేసాము, ఐ మీన్ అంటే ఫుడ్ కానీ పిల్లల గేమ్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ కానీ అట్లాంటివి చూపించడానికి ట్రై చేస్తాను ముందు ముందు ఎపిసోడ్స్లో. అండ్ ఇది వచ్చేసి ఆ రోజు కాదు ఇంకో రోజు అత్తయ్య వాళ్ళిద్దరికీ స్టోరీస్ చెప్తూ ఉన్నారనమాట. నాకు చూడడానికి క్యూట్గా అనిపించింది, అందుకే వెంటనే వీడియో షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ క్లిప్లో ఆడియో కూడా యాడ్ చేస్తాను, చూడండి. మిస్ గా వచ్చేసింది అనమాట, రోడ్డు పెరిగింది సర్కిల్ లాగా వచ్చేసి మర సర్కిల్ అయితే రామే రామ 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 రామ. ఆ రోజు వచ్చేసి శ్రీరామనవమి అనమాట. ఆ రోజు ఈవినింగ్ అనుకుంటా అత్తయ్య వీళ్ళిద్దరికి కూర్చోబెట్టి శ్రీరాముడి కథ ఎవరు రాశారు అండ్ ఆయన స్టోరీ ఏంటి అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా బాగా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు. వీళ్ళు ఏ స్టోరీ అయినా దేవుడి స్టోరీ అయినా ఏదైనా బాగా ఇంట్రెస్టింగ్గా వింటారు. తల మూసుకో. నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ వాసుదేవాయ. ఓం ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ వాసుదేవాయ.